ఈ చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అపోస్తల కార్యములకు 8:4-5 ప్రారంభపు సంఘమునకు కలిగిన హింస వల్ల వారు చెదిరిపోయిరి. ఒక పట్టణంలో హింస కలిగినప్పుడు మరొక దానికి పారిపోవుడి అని యేసు చెప్పిన విధంగా ఫిలిప్పు సమరయకు వెళ్ళాడు. దేవుని వల్ల కలిగిన జీవంను మరుగు చేయలేరు. ఆ జీవం క్రమంగా వృద్ధి చెంది ఒక స్థాయిలో విస్తరిస్తుంది. సాధారణముగా బావుల దగ్గర గోడల దగ్గర మొలిచే చెట్ల వలన బలమైన గోడలు సైతం విరిగిపోతాయి. ఆ మొక్క వేళ్ళు చాలా సున్నితమైనవైనను పెరిగినప్పుడు కఠినమైన రాళ్లను సైతం త్రోసివేస్తాయి. దేవుని నుండి కలిగిన జీవమును ఎవరునూ అణిచివేయలేరు. యోసేపు అలాంటి జీవమును కలిగి ఉండినాడు. అది నొలగొట్టబడలేదు. ఆ జీవము చెరసాల గోడలను సైతం చీల్చుకుని రాజమందిరంలోనికి వచ్చి అక్కడి ప్రభుత్వాన్నే మార్చి దేశమంతా విస్తరించినట్లు చేసింది. క్రైస్తవుడు కూడా అలా వృద్ధి చెంది అనచాలని ప్రయత్నిస్తే ఒకసారిగా అగ్నిపర్వతం తెరుచుకున్నట్లు కనిపిస్తాడు. వేసువియస్ అను అగ్ని పర్వతము బద్దలైనప్పుడు వచ్చిన శబ్దం అనేక వేల మైళ్ళ వరకు వినబడినది. అలాంటి అగ్నిపర్వతము వలె ఫిలిప్పు ఉన్నాడు. నిజమైన అగ్ని వంటి శక్తితో ఫిలిప్పు సమరయకు వెళ్ళినప్పుడు పట్టణం అంతా సంతోషించినది. నిన్ను కూడా దేవుడు అనేక చోట్లకు ఫిలిప్పు వలె వాడబడువానిగా చేస్తాడు. సువార్త ఎంతో శక్తిగలది, అయినప్పటికీ కఠిన హృదయాలను సున్నితంగా విరగొట్టుతుంది. మనస్ఫూర్తిగా సువార్త సేవ చేసినప్పుడు శక్తివంతులగుతారు. మనస్ఫూర్తిగా సువార్తను అంగీకరించు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సువార్తను దేవుని దగ్గర నుండి పొందిన వారు మాత్రమే ఎక్కడైనను ఇతరులకు సువార్తను ఇవ్వగలరు. ఇక ఎన్నడూ నిద్రించక కమ్యూనిస్టు వారికి సువార్తను అందించాలని కరెంట్ షాక్ వంటి ఉత్తేజాన్ని కలిగించేవాడిగా ఉన్నట్లయితే దేవుని కృపతోడుగా ఉండి ఆయన కార్యాన్ని చేసే పరికరముగా వాడుకొనగలడు. ఎలాంటి గొప్ప తలాంతులను దేవుడు నీలో పెట్టాడో నీవు తెలుసుకోవాలి.